పథకం ఒకటి ఉందా ఇప్పుడు ప్రాక్టికల్ గా ఇదివరకటి రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఒకప్పుడు ఉచితంగా ఇల్లు కట్టుకుంటారని కట్టుకోవాలి అమ్మేసుకున్నారు వాళ్ళు పేదలుగానే రికార్డుల్లో ఉంటారు ప్రభుత్వమేమో స్థలాలు ఇచ్చినట్టు రికార్డులో ఉంటారు కానీ పేదలు పేదలుగానే ఉంటారు ఇంకెందుకు అసలు పథకం ఇవ్వడం స్థలం ఇచ్చారు పల్లెటూళ్ళల్లో 180,000 180,000 తోడు లోన్ ఇప్పించారు డ్వాక్రా లోను అది మొత్తం 80,000 రూపాయలు ఇంకొక 100,000 దాకా వాళ్ళకి పడుతుంది దాదాపుగా మంచి ఇల్లు కావాలంటే లేదు దాంతో అయితే 2 గదుల ఇల్లు చక్కగా కట్టుకోవచ్చు ఆ అమౌంట్ తో కట్టేసుకోవచ్చు ఆ రేంజ్ ఇల్లు వచ్చిన తర్వాతనే కడతానంటే ఈ లోపు డబ్బులు అయిపోతాయి అంతే కదా ఇంకోటి పథకం వృధా అయిపోతుంది పరిష్కారం ఎట్లా ఉంటది ఇల్లు ఇచ్చినట్టు రికార్డులో ఉండి అది లేకపోతే ఎట్లాగా అదే కదా రేపు పొద్దున వెళ్ళి ఇంకో ఇల్లు రాదు రాదు మళ్ళీ అది ఇక్కడ సమస్య ఇప్పుడు మనం కట్టుకోలేము అని రాసి ఇచ్చారంటే ఇంకోళ్ళకి ఇస్తారు అది లేకపోతే ఇక ఈ పథకాలు దండగ ఇప్పటికే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ నేను విన్నటువంటిది అయితే ఇప్పుడు ఒకటి ప్రభుత్వం చేస్తున్న తప్పు ఒకటి ఉంది 180,000 క్యాష్ ఇచ్చేస్తే పని అవుతుంది కానీ ఇస్తే కడతారని నమ్మకం లేదు వాడేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అమ్మ ఒడి స్కీమ్ కింద డబ్బులు ఇస్తే స్కూల్ ఫీజులు కట్టండి నాయన అని చెప్పిస్తే అవి వాడేసుకోవట్లే చాలా మంది వాడుతున్నారు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడమంటే కదా మేము వాడేసుకోవడానికి అన్నట్టుంది బాధ్యత తల్లిదండ్రులకి ఇస్తే ఆ తల్లి మింగేస్తే బిడ్డ బ్రతికి ఏంటి అనేది కూడా ఆలోచించకపోతే ఏమంటారు ఇంకా పరిష్కారం ఏముంటది రియల్గా చెప్తే గనక సమస్య అక్కడే ఉంటుంది ఇక్కడ పరిష్కారం ఏంటి బేసిక్ గా ఇళ్లకు సంబంధించి ఒత్తిడి చేయకపోతే కట్టుకోరు వీళ్ళు ఏమంటారు ఒత్తిడి చేస్తే ఎట్లాగా వాళ్ళు రైట్ ఒత్తిడి చేస్తే అది ఓటు పోద్దుగా నీ దృష్టిలో అయితే పోనీ ఓటు ఓటు కోసం తెగించట్లే అక్కడ పని కోసం తెగిస్తున్నారు ఎందుకంటే ఇల్లు కట్టి చూపించాలి కదా అక్కడ ఇక్కడ ప్రభుత్వం చేసిన ఇంకొక తప్పు ఉంది ఆప్షన్స్ 4 అప్పుడు మీరు కట్టుకుంటారా మమ్మల్ని కట్టిందంటారా లేదా మేము మెటీరియల్ ఇస్తాం మీరు కట్టుకుంటారా ఇట్లా కదా చెప్పింది మరి అందులో ప్రభుత్వం ఇప్పుడు చాలా మంది ముందు మీరే కట్టియండి అన్నారు ఎందుకు చేతులు ఎత్తేసింది అంటే ప్రభుత్వం